అద్దె బకాయి చెల్లించాలని బాపట్ల జిల్లా చీరాలలోని వైకాపా కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీస్ అంటించారు చీరాలలో పురపాలక సంఘానికి చెందిన దుకాణ సముదాయాల్లో బకాయిలు వసూలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు అద్దె బకాయిలు ఉన్న సుమారు ముప్పై మందికి నోటీసులు జారీ చేశారు ఈ దుకాణాల్లో చీరాల వైకాపా కార్యాలయం ఉంది మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ తన వర్గంతో కలిసి వైకపా కార్యాలయం ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు ఈ దుకాణానికి సంబంధించి అద్దె గడువు ఏప్రిల్ నెలాఖరుతో పూర్తవగా అద్దె చెల్లించేందుకు అధికారులు ఒక నెల అవకాశం ఇచ్చారు అయినప్పటికీ అద్దె చెల్లించకపోవడంతో వైకపా కార్యాలయానికి నోటీసులు అంటించినట్లు అధికారులు తెలిపారు వారం రోజుల్లోగా అద్దె బకాయి మూడు లక్షలు చెల్లించాలని లేకపోతే రద్దు చేసి దుకాణానికి తిరిగి వేలం నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు